సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. హరీష్ ఫోన్ ట్యాపింగ్ చేశారు, సమంత విడాకులకు కారకులయ్యారు, బెడ్రూమ్స్ లో తొంగి చూశారన్న బూరా. ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలి, రేవంత్ రెడ్డి జనాన్ని మభ్యపెడుతున్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ కు తేడా లేదన్న లక్ష్మణ్. బిడ్డల్ని చంపిన బలిదేవత ఎవరు, ఎవరి వల్ల వేలాది మంది అమరుడయ్యారు, కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు. వరంగల్లో లాయర్లు బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా, రాజముద్ర మార్చొద్దని డిమాండ్, కాకతీయ కళాతోరణం ఉండాల్సిందేనని పట్టు. కాకతీయుల పాలనలో నిరంకుశత్వం, అందుకే కొత్త రాజముద్ర తెస్తున్నాం, చార్మినార్తో ఉద్యమానికి సంబంధం లేదన్న భూపతిరెడ్డి. కళలకు ప్రాంతీయ భేదాలు ఉండవు, హద్దులు గీయడం సరికాదు, కీరవాణిపై బీఆర్ఎస్ వైఖరి తగదన్న నారాయణ. వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత, ప్రింటింగ్ స్టేషనరీ స్టోర్స్ కమిషనర్ గా పోస్టింగ్, ఇవాళే ఉద్యోగ విరమణ. కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టారంటూ ఫిర్యాదు, తాడేపల్లి పిఎస్ లో సజ్జలపై కేసు, ఇటీవలే అవగాహన సదస్సులో ప్రసంగం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు, పరేడ్ గ్రౌండ్స్ లో శరవేగంగా పనులు, హాజరు కానున్న వీవీఐపీలు. ఆసుపత్రిలో ఎమ్మెల్సీ రఘురాజు అనర్హత వేటుపై ఇవాళే విచారణ, హాజరుకు సమయం కావాలని చైర్మన్ కు విజ్ఞప్తి. అన్నమయ్య జిల్లాలో ఆరుగురు రౌడీ షీటర్ల బహిష్కరణ, 130 మంది గృహ నిర్బంధం, జూన్ 7 వరకు ఆంక్షలు. డోన్ మున్సిపాలిటీలో అవినీతి, విజిలెన్స్ విచారణలో వెలుగులోకి, గత చైర్మన్, కమిషనర్లు, సిబ్బందిపై కేసులు. విత్తన గోడౌన్లపై ఆకస్మిక దాడులు, ఆదిలాబాద్ జిల్లా అంతటా తనిఖీలు, 3 బృందాలుగా సోదాలు. తిరుమలలో అమిత్ షా, వెంకన్నను దర్శించుకున్న హోంమంత్రి, పండితుల ఆశీర్వచనం. తిరుమలలో భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 24 గంటల సమయం, ఆక్టోపస్ బిల్డింగ్ వరకు క్యూ లైన్. హైటెక్స్ లో TV9 KAB సమిట్, ప్రముఖ కాలేజీలు యూనివర్సిటీల సందడి, విద్యార్థులకు సలహాలు సూచనలు. రెండో రోజు మోదీ ధ్యానం, రేపు మధ్యాహ్నం వరకు మౌనం, వివేకానంద మెమోరియల్ దగ్గర గట్టి భద్రత. ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు, నీటి కొరతపై బీజేపీ ఆందోళన, పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్. నార్త్ కొరియాలో ఫైరింగ్ డ్రిల్, దగ్గరుండి పర్యవేక్షిస్తున్న కిమ్, దూసుకెళ్లిన మల్టిపుల్ రాకెట్ లాంచర్స్. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.